క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ప్రభు పక్షంగా నిలబడటానికి కృప చూపిన ఆ దేవాతి దేవునికి నేను వందనస్తుంది. అలాగే నన్ను ప్రేమించి, నా పరిచర్యను ప్రేమించి, ఈ టీవీ పరిచర్యను ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నటువంటి మా ప్రియులు పెద్దలు, హైకోర్టు అడ్వకేట్ గారు అయినటువంటి దేవరపల్లి ఉదయభాను ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మరి ప్రతి బుధవారము సాయంత్రం 6:30 వస్తున్న ఈ కృపావాక్యాన్ని చూస్తూ, మీ ప్రార్థన అవసరాలు తెలియపరుస్తూ, నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. ఇలాంటి డేస్లో అందరూ కూడా ఎక్కువ దేవుని సన్నిధిలో గడుపుతూ, ప్రార్థనలో ఉంటూ, ఆధ్యాత్మికంగా బలపడుతూ ఉన్నారు అని నేను నమ్ముచూ ఉన్నాను. అలాగే మా సంఘంలో కూడా ఉదయకాలం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రతి గృహంలో ఉదయకాల ఆరాధనలు జరుపుతూ ఉన్నాం. అలాగే మధ్యాహ్నము ప్రతి కుటుంబంలో 2 గంటల నుంచి 3:30 వరకు మధ్యాహ్నం ప్రార్థనలు జరుపుతూ ఉన్నాం. అలాగే రాత్రి మరి సెంట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూలు వెనక వైపు క్యాంపస్లో 7:30 నుంచి 9 గంటల వరకు శిలువ ధ్యాన కూడికలు నడిపిస్తూ ఉన్నాం. మా సంఘస్థులే కాక అనేక మంది బయట వారు కూడా పాల్గొంటూ ఉన్నారు. ఒకవేళ కుద్దూస్ నగర్, కేదరేశ్వరపేట, ఆర్టిపేట ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు ఎవరైనా మీకు అందుబాటులో ఉంటే తప్పక ఆ శిలువ ధ్యాన కూడికలో పాల్గొని దైవ వర్తమానాలు విని ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే దేవుని చిత్తమైతే త్వరలో కుద్దూస్ నగర్లో జాయిస్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజీ ప్రారంభించబోతూ ఉన్నాం. మరి ట్రైనింగ్ చేయాలని ఆశ కలిగిన వారు, అడ్మిషన్లు జరుగుతున్నాయి, సంప్రదించండి, త్వరలో క్లాసులు ప్రారంభించబోతూ ఉన్నాం. అనుభవం కలిగిన దైవ వర్తమానము అందించడానికి, టీచింగ్ చేయడానికి అనుభవం కలిగిన దైవ సేవకులు ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఎవరైనా మరి సేవ చేయాలని ఆశ కలిగిన వారు, వారు ఉద్యోగస్తులైనా కానీ సిద్ధపడి రావచ్చు. ప్రతిరోజు రాత్రిలో క్లాసులు జరుగుతాయి, ఈవినింగ్ క్లాసులు. సంప్రదించండి, మా ఫోన్ నంబర్తో మీరు కాంటాక్ట్ లేకొస్తే మీకు మిగిలిన వివరాలు తెలియపరుస్తాం. ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నా. దేవుని మహాకృపను బట్టి జాయిస్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజీ 2016 నవంబర్ 21 ప్రారంభించాం. మొట్టమొదట ఒక్క విద్యార్థితో ప్రారంభించబడిన ఈ బైబిల్ కాలేజీ సుమారుగా ఇప్పుడు 400 సేవకుల్ని ట్రైనింగ్ పూర్తి చేసి సేవకు పంపించడం జరిగింది. మేమేదో గొప్ప కొరకు ఈ మాట చెప్పట్లేదు, కానీ భారమైన ఈ పరిచర్య ప్రభు మాకు తోడుగా ఉండి నడిపించాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే కర్ణాటక ప్రాంతంలో మునీరాబాద్ అనే ప్రాంతంలో మరి జాయిస్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజీ ప్రారంభించాం. సుమారుగా 60 అక్కడ ట్రైనింగ్ అవుతున్నారు. అలాగే తమిళనాడులో ఒక 80 మరి ట్రైనింగ్ పూర్తి చేశారు. త్వరలో వారికి ఆర్డినేషన్ కార్యక్రమం జరిపించబోతూ ఉన్నాం. అలాగే తెలంగాణ ప్రాంతంలో సుమారుగా 150 దైవ సేవకులు, సేవకురాలని ఆర్డినేషన్ ఇచ్చి సేవకు పంపించాం. మరలా కరుణాకరయ్య గారి ద్వారా మరలా అక్కడ ఆ కార్యక్రమాన్ని మరలా బైబిల్ కాలేజీ తెలంగాణలో కూడా త్వరలో ప్రారంభించబోతూ ఉన్నాం. కాబట్టి మా పరిచర్య కొరకు, ఈ బైబిల్ కాలేజీ పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలని ప్రత్యేకంగా మనవి చేస్తూ, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఉపవాస ప్రార్థనల గురించి మనం ప్రతి వారము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఉపవాస ప్రార్థన ద్వారా ఆధ్యాత్మిక జీవితంలో ఎటువంటి మేలు పొందుకుంటాం అనే విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అలాగే ఉపవాస ప్రార్థనలో
ఏ అనుభవాలు ఉండాలి అని ఒక్కొక్క మాటను మనం ధ్యానం చేస్తున్నాం. గత వారము ఉపవాస ప్రార్థనలో పశ్చాత్తాపం ఉండాలి అనే మాటను మనం ధ్యానం చేశాం. ఈ వారము ఉపవాస ప్రార్థనలో ఏముండాలి అనంటే కన్నీటి ప్రార్థన ఉండాలి. ఉపవాస ప్రార్థనలో ఏముండాలి అనంటే కన్నీరు కార్చే అనుభవం ఉండాలి, కన్నీటి ప్రార్థన ఉండాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. పరిశుద్ధ గ్రంథంలో యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 35వ వచనం మనం చదివినట్లయితే, యేసు కన్నీళ్లు విడిచెను. బైబిల్లో ఉన్న చిన్న వచనం ప్రియ దేవుని విడిలారా అంటే సృష్టికర్త కన్నీళ్లు విడిచిన అనుభవాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నా. ప్రియ దేవుని విడిలారా, యేసు ప్రభు వారు బాగా ప్రేమించిన తన స్నేహితుడైనటువంటి లాజరు చనిపోయినప్పుడు ఆ వార్త విని ఆ బేతనీయ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు చూశాడు, ఆయన ప్రేమించిన కుటుంబాన్ని చూశాడు, ఆయన ప్రేమించిన వ్యక్తి దూరమైన ఆ వేదన బాధ, ఆయన దేవుడయ్యుండి కూడా మానవ స్వరూపంలో మానవుడిగా ఈ భూలోకంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడే మానవుడైన ఆ అనుభవాన్ని ఆ బాధను అనుభవిస్తూ ఆ మరణమును బట్టి ఆ దుఃఖమును బట్టి కన్నీళ్లు విడిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యేసుప్రభు వారు యెరూషలేము పట్టణము గురించి కన్నీరు విడిచినట్టుగా చూస్తాం. అలాగే గెత్సెమనే తోటలో ఆ రాత్రి ఆయన అప్పగించబడిన రాత్రి కూడా ఆయన కన్నీరు విడిచినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అలాగే ఈ ఉపవాస దినాల్లో ఉన్న మనము, ప్రార్థన జీవితం కలిగిన మనము, ఈ 40 దినాలు శిలువ ధ్యాన కూడికలో ఉంటున్న నీవు నేను ఉపవాస ప్రార్థనలో పశ్చాత్తాపం ఉండాలి, రెండవది కన్నీటి ప్రార్థన ఉండాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కన్నీరు ఎప్పుడు వస్తుందంటే మన హృదయము వృద్ధులవ్వాలి, లేదు మన హృదయము పగలాలి, అప్పుడే కన్నీరు వస్తుంది. అందుకే ఈ లెంట్ డేస్లో ఆరాధనలో సిలువ పాటలు పాడుతూ ఉంటారు, సిలువను గుర్చిన ధ్యానాలు చేస్తూ ఉంటారు, అలాగే సిలువను గుర్చిన వర్తమానాలు బోధిస్తూ ఉంటారు. అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక మంచి పాట ఉంది, సిలువను గుర్చిన పాటలో, సిలువను చూచూ కొలది శిల సమానమైన ఈ హృదయము కరిగి నీరైపోయెను అనే వచనం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, అంటే ఈ లెంట్ డేస్లో ఆ సిలువను ధ్యానం చేస్తున్న నీవు, ఆ సిలువలో యేసు ప్రభు వారు పడిన ఆ శ్రమలను ధ్యానం చేస్తున్న నీవు, ఆ సిలువను గూర్చిన వార్త వింటున్న నీవు, ఆ సిలువను గూర్చిన పాటలు వింటున్న నీ కఠిన హృదయము ఏమవ్వాలంటే కరిగి నీరు అవ్వాలి. నీ హృదయం ఎప్పుడు కరిగి నీరు అవుతుందో కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. ఈ సిలువ ధ్యాన కూడికలలో నీ కన్నీరు కార్చే అనుభవం లేక నువ్వు రావాలి, పశ్చాత్తాపడే అనుభవం లేక రావాలి, నీ పాపాలను ఒప్పుకున్న అనుభవం లేక రావాలి, ప్రభువుకు నిన్ను నీవు అర్పించుకుండే అనుభవంలోకి రావాలి. అందుకే ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఈ కన్నీరు అనుభవం వస్తుందో కొన్ని విషయాలు మీ మధ్యన ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనాలు మీరు చదివినట్లయితే అక్కడ మనం ఒక రాజును చూస్తూ ఉన్నాం. ఆ రాజు పేరు హిజ్కియా. హిజ్కియాకి ఒక మరణకరమైన రోగం వచ్చింది. ఆమోజు కుమారుడైనటువంటి ప్రవక్త అయినటువంటి పెద్ద ప్రవక్త అయినటువంటి యెషయాకి దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు, నువ్వు రాజు అయినటువంటి హిజ్కియా దగ్గరికి వెళ్ళి నువ్వు త్వరలో మరణం కాబోతూ ఉన్నావు, కాబట్టి నీటిని నువ్వు చక్కపరుచుకో అని నువ్వు ప్రకటించు అని దేవుడు ప్రవక్తకు చెప్పినప్పుడు ప్రవక్త వెళ్ళి రాజు అయినటువంటి హిజ్కియాతో నువ్వు మరణం కాబోతూ ఉన్నావు కాబట్టి నీటిని నువ్వు చక్కపరుచుకో దేవుడు తెలియపరచాడని ప్రకటించినప్పుడు ఎప్పుడైతే ప్రవక్త ద్వారా మాట విన్నాడో హిజ్కియా
గోడ వైపు తన ముఖం త్రిప్పుకొని కన్నీళ్లు విడుచుచు అని రాయబడింది. అక్కడ కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే కన్నీటి ప్రార్థన. అయ్యా, నీ సన్నిధిలో నేను ఎలాగో నడుచుకున్నానో, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ ఆ దేవుడు ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. హిజ్కియా కన్నీరు విడుచుట నేను చూచితిని. కాబట్టి నువ్వు తిరిగి మరలా రాజు దగ్గరికి వెళ్ళి 15 సంవత్సరాలు నీకు దేవుడు నీకు ఆవిష్కాలాన్ని పొడిగించాడని ప్రకటించమని చెప్పినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నా. అంటే దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకోవటానికి, దేవుడు మరలా మరణము పొందుతున్న వ్యక్తి జీవితంలో మళ్ళా జీవాన్ని ఆవిష్కారాన్ని పొడిగించడానికి కారణము కన్నీటి ప్రార్థన. ఈరోజున ఉపవాసం ఉంటున్న నీవు, సిలువ ధ్యాన కూడికల్లో దేవుని సన్నిధిలో రాత్రి పగులు జీవిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుతున్న నీ జీవితంలో ఏ ప్రార్థన ఉండాలి అనంటే కన్నీటి ప్రార్థన ఉండాలి. కన్నీటి ప్రార్థన ఉండాలి. కన్నీరు దేవుణ్ణి కదిలిస్తుంది. కన్నీటి ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. కన్నీటి ప్రార్థన, నువ్వెంత కన్నీరు కారుస్తావో నీ హృదయం అంత తేలిక అవుతుంది. నువ్వెంత కన్నీరు కారుస్తావో నీ హృదయం అంత శుద్ధీకరించబడుతుంది. నీ కన్నీటి ప్రార్థన ద్వారా నీ జీవితంలో ఉన్న అవరోధాలన్నీ తొలగిపోతాయి. నీ కన్నీటి ప్రార్థన ద్వారా నీకు వ్యతిరేకమైన పరిస్థితులన్నీ కూడా దేవుడు నీకు అనుకూలపరుస్తాడు. నీ వ్యాధుల్లో, నీ బాధల్లో, నీ పరిస్థితులన్నింటిలో దేవుడు నీకు దగ్గరగా నిలబడటానికి ఒక కన్నీటి ప్రార్థన ఒక ఆయుధంగా నువ్వు తీసుకోగలిగితే దేవుడు కార్యాలను జీవితంలో చూస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, హిజ్కియా మరలా అతను మరణంలో నుంచి జీవం లేక రావడానికి, దేవుని నిర్ణయం మార్చుకోవటానికి ఆ ప్రార్థన ఏ ప్రార్థన అంటే కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రభువుని ఆయన వైపు తిప్పుకోవటానికి హిజ్కియా కన్నీటి ప్రార్థన ద్వారా కార్యం సఫలపరుచుకున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మన ప్రార్థనలో ఏముండాలంటే కన్నీటి ప్రార్థన ఉండాలా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కన్నీటి ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. ఆ కన్నీటి ప్రార్థన నీ కుటుంబాన్ని మారుస్తుంది. ఆ కన్నీటి ప్రార్థన నీ సంఘాన్ని మారుస్తుంది, పరిస్థితులను మారుస్తుంది. కన్నీటి ప్రార్థన. ఈరోజు నువ్వు ఉపవాసం ఉంటున్నావు, మంచిదే. పశ్చాత్తాపడుతున్నావు, మంచిదే. కానీ కన్నీరు కార్చాలా. నీ బిడ్డల కొరకు నువ్వు కన్నీరు కార్చాలా. నీ భర్త కొరకు నువ్వు కన్నీరు కార్చాలా. నీ కుటుంబం కొరకు నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలా. నీ సంఘం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి నువ్వు కన్నీటితో ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పక నీ కన్నీటి ప్రార్థన విని దేవుడు నీ పక్షంగా కార్యాలు చేస్తాడు అని ఒక సేవకుడిగా నేను మనవి చేస్తాను. ప్రియా దేవుని బిడ్డలారా, అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరొక వ్యక్తిని నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, 1 సమూయేలు గ్రంథము 1:10-12 మీరు చదివితే అక్కడ హన్నా అనే ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. ఆమె వివాహమైంది, సంతానం లేదు. భర్త ప్రేమిస్తూ ఉన్నాడు కానీ లోకంలో అవమానాలు పొందుతూ ఉంది, కుటుంబంలో అవమానాలు పొందుతూ ఉంది, బయటికి వెళ్ళడానికి నిందలు వస్తాయని వేదన అనుభవిస్తూ ఉంది, శోధనలో ఉంది, కన్నీటి అనుభవాల్లో ఉంది. కానీ ఎక్కడికి వచ్చిందో తెలుసా? శిలోహిమలో ఉన్న దేవుని మందిరానికి వచ్చింది. దేవుని మందిరంలో సేవకుడైనటువంటి ఏలి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తుంది. ఏ ప్రార్థన తెలుసా? కన్నీటి మనోవేదనతో నింపబడింది, దుఃఖంతో ఉంది, వేదనతో ఉంది, కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంది. అయ్యా, నువ్వు నాకు ఒక్క మగబిడ్డనిస్తే ఆ బిడ్డ నీకు మళ్ళీ నేను ప్రతిష్ఠిస్తాను. అవమానాలతో ఉన్నానయ్యా, నిందలతో ఉన్నానయ్యా, కొదువుతో ఉన్నాను తండ్రి, గర్భం ఊగిబడిన అనుభవాల్లో ఉన్నాను. ఈ లోకంలో ఏదైనా సంపాదించుకోవచ్చు, ఈ లోకంలో నా భర్త ఎంతో ప్రేమగా నన్ను చూస్తూ ఉన్నాడు, కానీ నా భర్త నాకు సంతానం ఇవ్వలేడు. నా భర్త నాకు సంతోషాన్ని, సుఖాన్ని ఇవ్వగలడు, కానీ గర్భఫలాన్ని ఇవ్వలేడు.
కర్మఫలం ఇచ్చేది దేవుడు. కాబట్టి దేవుని దగ్గర మొరపెట్టుకుంటుంది, దేవుని దగ్గర కన్నీరు కారుస్తూ ఉంది, దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరిస్తూ ఉంది. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది సంతాన లేమిలో ఉన్నారు, చాలామంది వివాహాలు కావడం స్థితిలో ఉన్నారు, చాలామంది ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, చాలామంది పరీక్షలకు సిద్ధపడుతూ ఉన్నారు. నేను మనవి చేస్తూ ఉన్నాను, నువ్వు విజయం పొందుకోవాలంటే, నీ జీవితంలో దేవుడు కార్యం చేయాలి అని అంటే, దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చి నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి దేవుని వైపు చూడగలిగి నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే నీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు, దేవుడు నీ కుటుంబంలో కార్యాలు చేస్తాడు, దేవుడు నీ బిడ్డల జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు, నీ భర్త విషయంలో, మీ వ్యాపార విషయాల్లో, మీ ఉద్యోగ విషయాల్లో, మీ కుటుంబ విషయాల్లో, మీ సంఘ పరిస్థితులు దేవుడు మారుస్తాడు. ఎప్పుడు తెలుసా? అన్నలాగా నీవు కన్నీటి ప్రార్థన చేయాలా? నీ కన్నీటి ప్రార్థనలో సమస్యలన్నీ కొట్టుకుపోతాయి. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే, కన్నీరు కార్చగలిగితే, ప్రతి కన్నీటి బాష్ప బిందువులకు ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. నేను ప్రకటిస్తున్న యేసయ్య ఆయన కన్నీటిని చూసి దాటిపోయే దేవుడు కాదు, కన్నీటిని తుడిచే దేవుడు, కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఎందుకు నీ జీవితంలో ఆ కొదువు కలిగి కుమిలిపోతూ ఉన్నావు? ఎందుకు నీ జీవితంలో ఈ రోగం బాగుకాలేదని కన్నీరు వేదనలో కుంగిపోతూ ఉన్నావు? ఎందుకు నా బిడ్డలు వివాహం కాలేదని నిరాశలో ఉన్నావా? ఎందుకు ఆధ్యాత్మిక జీవితంలో నేను ఎదగలేకపోతున్నానని ఓ సేవకుడు ఒకవేళ కుంగిపోయి కలవరాల్లో ఉంటే, ఈ లెండ్ డేస్లో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను బలపరచాలని, నిన్ను ధైర్యపరచాలని, నీ కుటుంబంలో ఒక అద్భుత ఆశ్చర్యకార్యాన్ని జరిగించాలని, నీ సంఘంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించాలని ఈ దీన సేవకుడు ద్వారా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. కలవరపడద్దు, కుంగిపోవద్దు, నిరాశ చెందొద్దు. ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే తప్పక నీ జీవితంలో ఓ గొప్ప విడుదల దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అసాధ్యం అనుకున్న కార్యాలను కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు సాధ్యపరచబోతూ ఉన్నాడు. కనుక ఈ లెంట్ డేస్లో ఉపవాస ప్రార్థన ఉండాలి, పశ్చాత్తాప ప్రార్థన ఉండాలి. కన్నీటి ప్రార్థన చేయగలిగితే కార్యాలు అనుభవిస్తావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది, కన్నీటితో ప్రార్థన చేశాడు, స్వస్థతను పొందుకున్నాడు. అన్న గర్భం మూయబడిన అనుభవంలో, అవమానాల నిందల్లో, వేదన బాధలో, దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేసింది, సమయాలను పొందుకుంది, ఆ సమయాలను దేవుని సన్నిధిలో అర్పించింది. ఆయన దేవుడు న్యాయాధిపతిగా, ప్రవక్తగా దేవుడు వాడుకున్నాడు. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా సమస్యలు ఉండొచ్చు, నీ జీవితంలో కూడా బలహీనతలు ఉండొచ్చు, నీ జీవితంలో కూడా అవమానాలు ఉండొచ్చు, నీ జీవితంలో కూడా ఓడిపోయిన అనుభవాలు ఉండొచ్చు, నీ జీవితంలో కూడా కన్నీరు అనుపానంగా ఒకవేళ నువ్వు జీవిస్తూ ఉన్నావేమో, ప్రభు పాదాలు పట్టుకొని నీ సమస్యను ప్రభు సన్నిధికి తీసుకొని వచ్చి కన్నీటితో అని ప్రార్థించగలిగితే దేవుడు తప్పక నీ జీవితంలో కార్యం చేస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువు వారు పరిచర్యలో ఉన్నప్పుడు పరిసయ్యుడు యేసు ప్రభు వారిని భోజనానికి పిలిచాడు. యేసు ప్రభు వారు భోజనానికి వెళ్ళాడు, అలాగే శిష్యులు కూడా వెళ్ళారు. ఆయన భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు ఆ ఊరిలోనే ఒక పాపాత్మరాలైన అని పిలువబడుతున్న ఒక స్త్రీ ఆ ఇంటిలో యేసయ్య ఉన్నాడని తెలుసుకొని ఆ ఇంటిలోకి ప్రవేశించింది, యేసు ప్రభుని చూసింది. ఆమె జీవితంలో పశ్చాత్తాపడుతూ ఉంది, ఆమె పాపాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది యేసయ్య పాదాల దగ్గర. ఆ పరిశుద్ధుడు పాదాల దగ్గర కూర్చొని
ఆ ఊరందరూ ఆమెను పాపాత్మురాలని పిలుస్తూ ఉన్నారు. నిజమే, ఆమె జీవితం పాపంతో నిండిపోయింది, పాపంలోనే జీవిస్తూ ఉంది. కానీ పాపంలో మరణించాలని లేదు, కానీ ఆ పరిశుద్ధుడు పాదాలు పట్టుకొని కన్నీరు కార్చి పశ్చాత్తాపడి కన్నీటితో ప్రార్థన చేసుకుంటే ఆయన నా పాపాలను పరిహరిస్తాడని ఒక విశ్వాసంతో వచ్చి ఆయన పాదాల దగ్గర కన్నీరు కార్చి ఆ కన్నీటితో ఆయన పాదాలను కడిగినట్టుగా మనము బైబిల్లో చూస్తాం. అంటే విస్తారమైన ఆమె పాపములు విస్తారమైన ఆ కన్నీటి ద్వారా పరిహరింపబడ్డట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తారు. ప్రభు అని అంటాడు, ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది, విస్తారంగా కన్నీరు కార్చింది, ఆ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఈరోజున వాక్యం ఇచ్చింది ప్రియ దేవుని బిడ్డ, నీ పాపాలు నీలో పెట్టుకొని నువ్వు ఎన్ని ఉపవాస దినాలు పాటించినా ప్రయోజనం లేదు. నువ్వు పాపంలో జీవిస్తూ నువ్వు ఎన్ని సంవత్సరాలు లెంట్ డేస్ పాటించినా ఇంత ప్రశస్తమైన తెల్లని వస్త్రాలు ధరించుకున్నా నువ్వు ఎన్ని నియమ నిబంధనలు పాటించినా ప్రయోజనం లేదు. నీ పాపములు నువ్వు నీ పాపముల కొరకు నువ్వు పశ్చాత్తాపడకుండా నీ పాపముల కొరకు నువ్వు కన్నీరు కార్చకుండా నీ పాపములు యేసయ్య పాదాల దగ్గర ఒప్పుకోకుండా నువ్వు ఎన్ని లెంట్ డేస్లు పాటించినా కానీ అది నిష్ప్రయోజనము అనే విషయాన్ని ఒక సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డ. ఇదిగో ఆ ఊరందరూ పాపాత్మరాలన్నారు, కానీ ఆ పాపాత్మరాలు పరిశుద్ధుడు పాదాల దగ్గరికి వచ్చి తన పాపాలన్నీ ఒప్పుకుంటూ కన్నీరు కారుస్తా ఉంది. చివరిలో దేవుడు ఆమె పాపములు క్షమించబడ్డాయి అనే మాటను పొందుకొని సాక్షిగా జీవించింది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ లెంట్ డేస్లో మన ప్రార్థనలో ఏముండాలి అంటే కన్నీరు ఉండాలి. ఆ విస్తారమైన కన్నీరు, ఆయన పాదాలు కడిగే కన్నీరు ఆమె పాపాలను పరిహరింపచేసింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వాక్యం ఇచ్చిన ప్రియ చెల్లి, లెంట్ డేస్లో ఉపవాసం ఉంటున్నావు, మంచిదే. నీ పాపాల కొరకు కన్నీరు గారుస్తూ ఉన్నావా? నీ పాపాల కొరకు నీవు పశ్చాత్తాపడుతున్నావా? నిన్ను నీవు పరీక్షించుకుంటున్నావా? లేదా ఒకసారి పరిశీలన చేసుకోమని ఒక సేవకుడిగా నేను మనవి చేస్తూ ఉన్నాను, ఒక సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే ఒక సేవకుడిగా సేవకులకు కూడా ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. నేను సేవకు వచ్చిన క్రొత్తలో ఎక్కువ నేను కన్నీరు గారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ సంఘంలో నన్ను హేళనగా మాట్లాడేవారు. పాస్టర్ గారు ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు, పుల్పిట్ మీద నిలబడి ఏడుస్తూ ఉంటాడు, ఎందుకయ్యా ఆయన ఏడుపు వల్ల మనకు మేలు జరగదు, ఆ ఏడుపు మనకు కీడు వస్తుంది అని నా మొక్క మీదనే నన్ను మాట్లాడిన వారు కూడా ఉన్నారు సేవకు వచ్చిన కొత్తలో. కానీ నేను బాధపడలేదు. కానీ ఏ సేవకుడైతే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడో ఆ సంఘం అభివృద్ధి చెందుద్ది. ఏ సేవకుడైతే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడో అనేక ఆత్మలు సంఘానికి నడిపించబడతాయి. నా జీవితంలో నేను కన్నీటి ప్రార్థన అనుభవాన్ని పొందుకున్నాను. 35 మందితో నా సేవను ప్రారంభించాను. ఆ కన్నీరు కారుస్తున్నప్పుడు ఎందరో నన్ను ఎగతాళి చేశారు, ఎందరో నన్ను హేళన చేశారు. కానీ దేవుడు నా కన్నీటి ప్రార్థన ఆలకించి 35 మందిని 300 మందిని చేశాడు దేవుడు. అలాగే నేను కన్నీరు కారుస్తున్న మందిరము వర్షం వస్తే కారిపోయేది. ఆ ప్లేట్లు ఇలా పట్టుకొని ప్రార్థన చేసేవాళ్ళం, కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళం. అయ్యా వర్షం వస్తే ప్రార్థన చేసుకోలేకపోతూ ఉన్నాం, మాకు ఒక మంచి మందిరం కావాలయ్యని రాత్రి పగలు సంఘంతో కలిసి కన్నీరు కార్చాను, కన్నీరు కార్చి ప్రార్థన చేశాను. దేవుడు అద్భుత రీతిగా 3 అంతస్తులతో గొప్ప మందిరం కట్టడానికి
ఈ దీనుని దేవుడు వాడుకున్నాడు. ఆనాడు కన్నీరు కారుస్తున్నప్పుడు ఎగతాళి చేసిన వారు ఆ తర్వాత అన్నారు, మా పాస్టర్ గారి కన్నీటి ప్రార్థన మాకు ఈ మంచి మందిరం కట్టడానికి కారణమైందన్నారు. మంచిదే, ఈరోజు నేను ఆ మందిరంలో లేకపోయినా నా ఆనందం ఏంటో తెలుసా, నా సంతోషం ఏంటో తెలుసా, నా కన్నీరు దేవుడు చూశాడు, ఆ ప్రాంతంలో ఒక మంచి మందిరాన్ని దేవుడు కట్టాడు. అందుకే పౌలు గారు ఒక మాట అంటారు చూడండి, అపొస్తలుల కార్యగ్రంథములు 20వ అధ్యాయము 19వ వచనం మీరు చదువుకుంటే అక్కడ పౌలు గారు సంఘముల కొరకు ఆత్మల కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియ సేవకుడ, సంఘం అభివృద్ధి చెందలేదని, నూతన ఆత్మలు రాలేదని, నూతన కుటుంబాలు రాలేదని, ఆర్థికంగా నేను బలపడలేకపోతూ ఉన్నానని, కుటుంబ పరిస్థితులు మారట్లేదని, ఆకలి దెబ్బలతో సేవ చేస్తూ ఉన్నానని, ఒక నిరాశలో ఉంటే, కలవరంలో ఉంటే ఓ సేవకుడిగా రెండు చేతులు జోడించి మనం చేస్తూ ఉన్నాను, నువ్వు కన్నీరు కార్చి పౌలులాగా ప్రవక్త అయినటువంటి ఇర్మియాలాగా నువ్వు కన్నీటితో ప్రార్థన చేయగలిగితే దేవుడు అద్భుత రీతిగా నీ సేవను దీవించబోతున్నాడు, అద్భుత రీతిగా నీ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు, అద్భుత రీతిగా నీ ఆర్థిక పరిస్థితులను దేవుడు మార్చబోతూ ఉన్నాడు. వాక్యం వింటున్న వారిలో కూడా ఎవరైనా అప్పులు సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, బలహీనలతో, దురాత్మలు పట్టి పీడిస్తున్న అనుభవాల్లో కన్నీటి అనుపానంగా బ్రతుకుతున్న వారు ఎవరైనా ఈ స్థలంలో ఉంటే నేను మనవి చేస్తూ ఉన్నాను, కలవరపడద్దు, కుంగిపోవద్దు, నిరాశపడద్దు, ప్రభు సన్నిధికి రండి, కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. మీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు, మీ కుటుంబాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు, మీ సంఘాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు, నా కన్నీటి ప్రార్థన చూసిన దేవుడు నీ కన్నీటి ప్రార్థన కూడా దేవుడు చూస్తాడు. నెహెమ్యా కన్నీటి ప్రార్థన చూసిన దేవుడు నీ కన్నీటిని చూస్తాడు. హన్నా కన్నీటిని తుడిచిన దేవుడు నీ కన్నీటిని తుడుస్తాడు. హిజ్కియా కన్నీటి ప్రార్థన ద్వారా వ్యాధిని బాగు చేసిన దేవుడు నీ బలహీనతల్లో నుంచి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వు ఒక సేవకుడిగా నేను మనవి చేస్తూ, కుంగిపోవద్దు, పారిపోవద్దు, భయపడవద్దు, ప్రభు పాదాలు పట్టుకోండి, కన్నీరు కార్చండి, దేవుడు కార్యం చేస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ పాదాలు కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా అయ్యా. ఈ లండి డేస్లోనైనా ఈ ఉపవాస ప్రార్థనలో కన్నీటి ప్రార్థన ఉండాలని ఈరోజు మీరు సూటిగా మాట్లాడారు, మీకు వందనాలు. కన్నీటి ప్రార్థన ద్వారా కార్యాలు ఏ రీతిగా జరిగాయో వివరించడానికి కృపను అనుగ్రహించాం. మా జీవితాల్లో కన్నీటి ప్రార్థన కలిగి కార్యాలు పొందుకునే కృపను భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేయమని, కన్నీటి నాట్యంగా మార్చే దేవుడు అనే సత్యాన్ని బిడలు తెలుసుకొని నీ పాదాలను సమీపించే కృపను భాగ్యాన్ని దయచేయమని, ఆశీర్వాదాలు దీవెనతో ఆరోగ్యాలతో నింపి సహాయం ఇచ్చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అన్న దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ అన్యోన్య సహవాసము వాక్యం ఇచ్చిన ప్రియ బిడ్డలకి, అలాగే స్పాన్సర్ చేసినటువంటి పెద్దలు దేవరపల్లి ఉదయ భాను ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి, వారు నడిపిస్తున్న సెంట్ చార్లెస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి, అలాగే జాస్ బ్యాప్టిస్ట్ సంఘానికి, సంఘ బిడ్డలకి, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.